ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్ల అయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరగొడతాం, చేతులు ఇరగొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమూకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు, పార్టీ అంతా యాక్టివ్ అవ్వండి, అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయి, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీసు వ్యవస్థ బాధ్యత వహించాలి. ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్ గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసా రాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సీఐల్ని డిఎస్పీల్ని ఎలా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం, అన్ని వీడియోలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని సబ్ ఇన్స్పెక్టర్ని
డిఎస్పీని, అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు, ఏరా ఉద్యోగం చేయరా, విఆర్కి వెళ్తావారా, విఆర్కి పంపిస్తారా నిన్ను అని మాట్లాడితే కనీసం పోలీసులు ఆ రౌడీల్ని ఆపే ప్రయత్నం చేయటం కాని, అమాయకులైనటువంటి అంటే ఒక ఉదాహరణకి బందర్లో తీసుకుందాం, గొడుగుపేటలో ఎంకుల్ గారు బంకెదురుగుండా సందులో ఒక యాదవ కుటుంబం, తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు, గేదకి పాలు పితికి బతుకుతారు పాలు అమ్ముకున్న యాదవులది గొడుగుపేటలో కేసు లేదు, దీని మీద ఏమో కౌంటర్ కేసు, వీళ్ళ మీద ఏమో చిన్న కేసు, ఆ అమ్మాయిని పచ్చిగా మాట్లాడి పట్టుకోరా అని చాటి పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్, భార్య స్టేట్మెంట్ ఇస్తంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ తెల్ల జుట్టు, అది చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి, ఎక్కడ ఏఎస్ఐ మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతంది, నన్ను సంతకం పెట్టద్దు అంటాడు, మేము మొగుడు పెడతాడులే నువ్వు పెట్టబాగా అంటాడు, నన్ను కదా కొట్టింది నన్ను కదా తిట్టింది, ఎవరు కంచే చేను మేస్తంటే పోలీసే ఈ రకంగా ప్రవర్తిస్తుంటే దగ్గరుండి గుండాయిజం చేస్తుంటే ఏం చేయాలిక, ఇళ్ల మీదకి పట్టి ధ్వంసం చేస్తే బలరాంపేటలో వడ్డెర కులస్తురాలు, భద్రరావు గారి కోళ్ళు, భద్రరావు అని ముఠామేస్త్రి, కూలీ ముఠామేస్త్రి, అంజి అని చెప్పని అంజి భార్య, అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి 10 మంది రౌడీలు ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి, అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి ఏమే నీ మొగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్య బాంబులు నా మీద వేస్తావా, నువ్వు గెలిస్తే మీ ఊరేగు మా మీద దౌర్జన్యం చేస్తారా, నా మొగుడితో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు, కేసు లేదు, తిరగబడ్డారు అప్పుడాళ్ళు ఆ ఇంట్లో, వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి మొగుడు భార్య పిల్లలు కలిసి తిరగబడితే వాళ్ళ మీద 307 చూడండి పోలీస్, వీళ్ళు వీళ్ళ మీద కేసు లేదు, వీళ్ళ మీద దాడి చేసిన దానికి, ఇళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు, వాళ్ళ మీద 307 దాంట్లో మళ్ళీ ఎంత పోలీసు ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే, ఇదన్నీ సాక్ష్యం కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా నేను గొడవ జరుగుతుందని బందర డిఎస్పీ గారికి ఫోన్ చేశాను, బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను పోలీసుని పంపని, నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను చెప్పండి అర్జెంటుగా పంపండి, పోలీసు ప్రత్యక్షంగా ఉండగా ఆ ఇంటి మీద గొడవ చేసి కొడితే పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే 307 వీళ్ళు కేసు లేదు. ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దునుంచి ఇవాళ ఎమ్మెల్యేలందరం కూడా మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది ధ్వంసం చేయిస్తుంది కత్తిపోట్లకి అంటే అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి ఏం మాట్లాడట్లేదు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాం వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మీ ఎమ్మెల్యేలందరం కూర్చుని మాట్లాడుకుంటాకి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుందామంటే మీరు వెళ్ళకూడదు మీటింగ్కి. జోగి రమేష్ని నిర్బంధించారు, పామర్ అనిల్ని నిర్బంధించారు, వంశీని నిర్బంధించారు, వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి. అంటే మీరు ధ్వంసం చేసేవాళ్ళని దాడులు చేసేవాళ్ళని కిరాయ మోకల్ని అల్లరి మోకల్ని రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు, మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరుండగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తుంటే ఇళ్లలో ఆడమగాని కొడుతుంటే మాట్లాడరు కేసులు కట్టరు, ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా ఏం చేద్దాం గట్టిగా పోలీసుని మాట్లాడదామా పోలీసుని అడుగుదాం ఇక మీరు కాదు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయొద్దు అన్నాడు మా చేతులు కట్టేశాడు మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్నా మేమన్నా ఇక తిరగబడండి ఏం చేస్తాం కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని అది ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం మేమందరం 7 కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసిన 7 అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకుంటున్నాం కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రాణ రక్షణ కోసం ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి పోలీసు ఇలాగే కనుక కొనసాగిస్తే
పోలీసులు ఇలాగే దౌర్జన్య కాండని మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి? మరి చూస్తూ ఊరుకోలేం కదా, ఇళ్ల మీద పడితే ఏం చేస్తారు? మాన ప్రాణాల కన్నా విలువైంది ఏముంటది? ఆస్తులు పోతే పోనీ రెండేళ్ళో ఏడో చాకరీ చేసి సంపాదించుకుంటారు. టీవీ పత్రం అయితే అప్పో సప్పో చేసో, లేదా అడుక్కున్నావు, లేదా కూలి పని చేసో సంపాదించుకుంటారు. కానీ ధ్వంసం చేసి దౌర్జన్యం చేసి అసభ్య పదజాలంతో ఆడపిల్లని, ఆడకూతురిని 30 ఏళ్ళు కూడా నేను లేవు, 26 ఏళ్ళు 27 ఏళ్ళు 25 ఏళ్ళ అమ్మాయిని పసికుడితో కొడుకుని బిడ్డని చేతిలో సంకనేసుకుని ఉంటే లక్షిస్తాను పొడుకోవే లంజా అని మదవెక్కి మాట్లాడే నవీన్ గారిని రోడ్ల వెంబడి తిరుగుతుంటే ఆడు మీద ఆడు హాస్పిటల్కి చేరుస్తారు తీసుకెళ్లి పోలీసు. ఏం చేయాలి? అందుకే నిర్ణయించుకున్నాం, చూసుకుని ఏడుగురం కలిసి ఎస్పీ గారిని కలవాలి. కలిసి పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గరుండి ధ్వంస రచన చేయిస్తే, దగ్గరుండి ఇళ్ల మీద దాడులు, ఇళ్లు ధ్వంసం చేసి మనుషుల్ని, ఆడవాళ్ళని, ఇంట్లో ఆడవాళ్ళని కిచక పర్వం చేస్తే, హత్యాయత్నాలు చేస్తే చేయగలిగేదేమో. మీరేం చేయలేనంటే ఇక మేము చేసేది మేము చేసుకుందామండి ఎస్పీ గారు, మీకు మేము చేసుకుంటాం అని చెప్పి ఎస్పీ గారిని అడగాలని చెప్పని కూడా ఇవాళ మేము సమావేశమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అనుకున్నాం. అలాగే ఎవరైతే నిర్బంధంలో ఉన్నారో, జోగి రమేష్ గారు కానూరులో నిర్బంధించారు, అట్లాగే అనిల్ గారిని కూడా బెదవాళ్ళని నిర్బంధించారు, అట్లాగే వంశీ గారిని కూడా బెదవాళ్ళని నిర్బంధించారు. ఖచ్చితంగా రేపో ఎల్లుండో అందరం కలిసి, ఏడుగురం కలిసి, ఎస్పీ గారిని కలిసి, జిల్లా ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ప్రశ్నించదలుచుకున్నాం. ఈ రకంగా మీరు కనుక ఇంకా కొనసాగిస్తే, ఇక తిరుగుబాటు తప్పితే, మా ప్రాణాలని, మా ఆస్తుల్ని, మా భార్యలు లేదా చెల్లెళ్ళు తల్లుల యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏముంది? అంటే ఏం చెప్తున్నారంటే పోలీసు రక్షణతో మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి. అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు, నరహంతకుడు ఆడది కనపడితే ఉండదు, మర్డర్ కేసు ముద్దాయి, మామూలు ముద్దాయి కాదు, డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి ఆడి ఫేస్బుక్ లో పోస్టింగ్లు పెడుతున్నాడు. ఒక దళిత కుర్రాడు బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి హేమా నాని అని ఒక దళిత కుర్రాడి మీద పోస్టింగ్లు పెడుతున్నాడు. అతను భయపడి పారిపోయాడని చెప్పని, అరే నువ్వు పారిపోయేవరా, నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండేయటమే, బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళమ్మా నాన్న చర్యలు లేవు, ఎస్పీ గారు చర్యలు లేవు, హరి ఆడిపోయారు, నల్ల హరి అంటారు, కొరియర్ సీను, రౌడీ షీటర్, ఆ యాదవ్ల ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు, కేసు లేదు. ఇవాళ బందర్ లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, పాల కేంద్రం చిలకలపూడి పాల కేంద్రం సురేష్ గాడు, సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన 8వ వార్డులో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్లారు. అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు, విశ్వబ్రాహ్మడు అలుగోజు రాజశేఖర్ కంసాల పని చేసుకుంటాడు, బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని. అతని ఇంటికి వెళ్ళి, ఇంట్లోకి వెళ్ళి తలుపు బదలు కొట్టి, తాళం బదలు కొట్టి ఏడి, ఆవిడ పక్కింట్లో కూర్చుంది భయం వేసి భార్య, ఏడి నీ మొగుళ్ళు లేడా, మర్డర్ చేసేస్తామని చెప్పని ఆ పాల కేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు, ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు, బెదిరిస్తారు. కంప్లైంట్ ఇచ్చినా కేసు తీసుకోరు, చర్య తీసుకోరు. ఆ పాల కేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికి వెళ్ళి కారు మీద రాస్తాడు, వీడిని వెనకాల షీల్డ్ మీద, అది ఏం మిల్క్స్ అది, ఎస్ఎస్ మిల్క్స్, సురేష్ వచ్చెళ్ళాను అని కారు మీద రాస్తాడు. అంటే మట్టి ఉండదు కదా, మట్టి మీద వచ్చెళ్ళానని రాస్తాడు. ఆడకూతుర్ని ఇల్లంతా ధ్వంసం చేసి మూడు పిల్లలను కొట్టి లక్షిస్తాను పొడుకోవే అని చెప్పని భయంకరంగా దుర్భాషలో ఉండి, వీడికి గాయాలు ఉన్నాయి, పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి. వీళ్ళు కేసుకి హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా,
పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా, ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన. సరే నీళ్లు మా కార్పొరేటర్లో ఆళ్ళు నీళ్లు కలిసి వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బరి తెగించి పోలీసులు ఉండగా ముగ్గురు, ఒక ఏఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉండగా 15 మంది రౌడీలు ఈ కొట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి మందలించరు. అతను ఒక డిఎస్పీ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అంటే ఇవాళ పరిస్థితి ఏముందంటే, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఏంటయ్యా పరిస్థితి అంటే, రౌడీలే డిఎస్పీలు ఎస్పీలుగా అయిపోయిన పరిస్థితి, మర్డర్ కేసు ముద్దాయిలే రౌడీ షీటర్లు ఎస్పీలు డిఎస్పీలు సీఐలు అయిపోయిన పరిస్థితి. ఎందుకని పోలీసు ఎవడ మాట్లాడట్లా, వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు, దౌర్జన్యం చేస్తుంటే కేసు లేదు. అలాగే పెదసింగి లక్ష్మణరావు గారు ఇంటి ఎదురుకుండా మా ఇంటికి దగ్గరలో పాలకేంద్రం సురేష్, చిలకలపూడిలో పాలకేంద్రం సురేష్ అనేవాడు, అలాగే మహేష్ అనేవాడు విచ్చలవిడిగా బరి తెగించి ఎస్ఐని కొట్టి వీడియో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి మొత్తం, పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి కార్లు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు. దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం. ఈ పోలీస్ ఇన్యాక్షన్, ఈ దౌర్జన్యాలు చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు. ఎస్పీ గారు ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, ఎంత బరి తెగింపు. మీరు మీరు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం, కలిసాక కూడా మీరు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏం చేయొద్దనని మీరు చెప్పేశారనుకోండి, ఇంకా సంఘాలు జరుగుతున్నాయి, మా మీద దాడులు జరుగుతున్నాయి, చేయగలిగేది ఏముంది? అందరిళ్లలో కారాలు ఉంటాయి, అందరిళ్లలో కత్తిపేటలు ఉంటాయి, ఏం చేయగలదు? తిరుగుబాటే కదా ఇళ్ల మీదకి వచ్చి. పోనీ మేమేమన్నా అవడం తాయి గొడవకి వెళ్తే పోనీ కొట్టారంటే అర్థమవుతుంది. ఇంట్లో ఉంటే, ఓడిపోయి ఇంట్లో ఉంటే కార్యకర్తలు ఎవడెవడైతే బలంగా పనిచేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, వాళ్ళ మీద దాడులు చేయటం, బరి తెగించి ఇళ్ళకెళ్ళి ధ్వంసం చేస్తుంటే, దౌర్జన్యకాన్ని చేస్తుంటే పోలీస్ ప్రేక్షక పాత్ర సాక్ష్యం ఉండి పక్క నుండి చేయిస్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది కూడా ఆలోచించుకోమని చెప్తూ.